చెప్పండి సార్. నేను లక్ష్మీకాంత్ శర్మ వాళ్ళ పిఎన్ మాట్లాడుతున్నాను. ఓ పిఎన్ మాట్లాడుతుంది, ఏం పేరండి? నా పేరు అశోక్ అన్న. చెప్పండి సార్. ఇప్పుడు ఎందుకు ఇట్లా గందరగోళం పెట్టిస్తున్నారు దయచేసి? మీరు ఏం కావాలి? అసలు మీరు ఏమైనా కావాలంటే మనం కూర్చొని మాట్లాడదాం. ఎందుకు ఇట్లా చేస్తున్నారు మమ్మల్ని? ఒక 3 రోజుల నుంచి ఎందుకు కంటిన్యూస్ గా క్యూ న్యూస్ లో ఇట్లా ప్రచారం చేస్తున్నారు మా గురించి నెగిటివ్? హలో హలో, ఎవరండి? అన్నా నా పేరు అశోక్ అన్న. చెప్పండి అన్న. ఇప్పుడు ఎందుకు మమ్మల్ని 3 రోజుల నుంచి బదనాం చేస్తున్నారు మీరు? ఎవరిని బదనాం చేస్తున్నారు? ఇప్పుడు టీన్ మల్లన్న అనే ఛానల్ క్యూ న్యూస్ పెట్టి మమ్మల్ని ఎందుకు బదనాం చేస్తున్నారు? మీకు ఏమైనా కావాలంటే మనం కూర్చొని మాట్లాడదాం. మాకేం కావాలి? ఓ, మీరు మీ ఎక్స్పెక్టేషన్ ఏదో ఉంటది కదా, అది ఏందో చెప్తే మనం మాట్లాడదాం. లంచం ఇద్దామని చూస్తురా? లంచం కాదు, ఇప్పుడు మీరు ప్రచారం చేస్తుంటే అందుకే కదా. కాదు, లంచం ఏది మమ్మల్ని కొనాలని చూస్తున్నారా? ఇప్పుడు మీరు అది కాదన్నా, మనం కూర్చొని మాట్లాడితే అయిపోతుంది కదా అంటున్నామా. మీరెవరు ఇంతకి? నేను సార్ పియానన్నా. అయితే ఇప్పుడు మాకు అంటే డబ్బులు ఇచ్చి డబ్బులు ఆశ చూపించి అది ఆపాలంటారు, అంతే కదా? డబ్బులు ఆశ చూపించి కాదు, ఎందుకు? మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకోండి. అవునయ్యా, అది ప్రజల పనే కదా. ప్రజలు కాదన్నా, ఇప్పుడు అది ఇప్పుడు మాకు మమ్మల్ని మాకు భక్తులు ఎంతో మంది ఉన్నారు. అరే, నీకు భక్తులు ఉంటే బాధితులు నా దగ్గర కూడా ఉన్నారు కదా, బాధితులు నా దగ్గరకు వస్తేనే చేస్తాం. అన్న, రాళ్ళేస్తే అందరూ రాళ్ళు వేయాలని చూస్తారన్న. ఇప్పుడు మీ ఛానల్ గురించి కూడా రోజు నేను చెప్తా ఉంటే, మా ఛానల్లో చెప్తా ఉంటే ఇంకా మీ మీద కూడా వస్తాయి ఎలిగేషన్స్, మీ మీద కూడా కేసులు పెడతారు. నేను ఎలాంటోనో పబ్లిక్ కు తెలుసు, తమాషా చేసి ఇక్కడ డబ్బులు అడుగుతున్నారు, ఇది అడుగుతున్నారని తమాషా చేస్తున్నారా? తిన్మార్ మల్లన్న డబ్బులు అడుగుతాడా ఎప్పుడన్నా? ఇప్పుడు మీరు ఆల్రెడీ 5 కోట్లు అడిగారని డిమాండ్ వచ్చింది. 5 కోట్ల దాకా పోయిందా లెక్క? ఇప్పుడు నువ్వు ఛానల్, అసలు నీ ఛానల్ కూడా ఎవరికి తెలియదు అసలు. తెలియదు కానీ 5 కోట్లు ఎవరిని అడిగినమాట మేము? మా దగ్గర రికార్డెడ్ ప్రూఫ్ ఉందన్నా, ఆల్రెడీ కేసు కూడా పెడుతున్నాము. అరెస్ట్ చేయడం గ్యారంటీ. కేసు కాకపోతే ఇంకేమన్నా పెట్టుకోమను, డబ్బులతో కొనాలని. నువ్వు చాలా చిన్న వ్యక్తి ఉన్నా నీకు విషయం తెలియడం వల్ల పూర్తిగా మా సార్ గురించి. చిన్న నువ్వు ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే, సామాన్యుడికి ఇబ్బంది అయితే ఖచ్చితంగా మాట్లాడతాము. అన్నా, మనం కూర్చొని మాట్లాడుతూ వేరే ఛానల్లో కొనుక్కో, మళ్ళన్నను కొనలేవు. అట్లా కాదన్నా, మనం కూర్చొని మాట్లాడితే అయిపోతుంది కదా. కూర్చొని మాట్లాడడం ఉండదు, అతన్ని అరెస్ట్ చేయాలి. అతడు చీటర్, ప్రజల్ని మోసం చేస్తున్నాడు. ఇప్పుడు మీరు 5 కోట్లు ఇస్తే మీరు సైలెంట్ అయిపోతారా? 5 కోట్లు కాదు, 5000 కోట్లు ఇచ్చినా వాడిని వదిలిపెట్టేది లేదు. ప్రజలకు వాడు డబ్బు కట్టాల్సిందే, ఎవరెవరిని మోసం చేసినా వాళ్ళందరికి కట్టాల్సిందే. దీని వెనక పెద్ద పెద్ద మినిస్టర్లు ఉన్నారు, నీకు విషయం అర్థం కావాలా? నువ్వు చాలా చిన్న వ్యక్తి. ఎంత పెద్ద మా సార్ కూడా పక్కనే ఉన్నాడు. ఎంత పెద్ద మినిస్టర్ ఉన్నా పర్వాలేదు, నాకు కావాల్సింది ప్రజలే. ప్రజలు కావాలంటే ఇప్పుడు నువ్వు అంటే నువ్వు కేసీఆర్ ని తిడతావు, మమ్మల్ని తిడతావు, అందరినీ తిడతావా నువ్వు? నాకు ప్రజలు కావాలి, వాళ్ళ బాగోగులు కావాలి. ఇలా బేరం చేసి అంటే తీన్మార్ మల్లన్న కొందామని ఫోన్ చేసినావా? ఇప్పుడు డబ్బులతో లొంగుతాడని చూస్తున్నావా? అది కాదు సార్, ఇంకా మీ ఇంటెన్షన్ ఏంటి మాకు అర్థం కావడం. ఎవరిని మోసం చేసినా వాళ్ళకి డబ్బులు కట్టండి ఫస్ట్. నేను ఎవరికి మోసం చేయలేదండి, అది మా వృత్తి. నా దగ్గర లిస్ట్ ఉంది, నా దగ్గర లిస్ట్ ఉంది, బాధితుల లిస్ట్ ఉంది. వాళ్ళకి న్యాయం చేయండి ఫస్ట్. మా సైడ్ మరి మా ద్వారా బెనిఫిట్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, మీరు దాని గురించి ఎందుకు హైలైట్ చేయడం లేదు? ఏది బెనిఫిట్ పొందారు? నీ తీన్మార్ మల్లన్న దగ్గరికి ఎవరు అయ్యా మాకు బెనిఫిట్ అయిందని రాలే, బాధ అవుతుంది అయ్యా మమ్మల్ని మోసం చేశారని వచ్చారు. వాళ్ళంతా చీటర్స్, వాళ్ళు అబద్ధాలు. ఎవరు చీటర్స్? మీ దగ్గర చూపించుకున్న వాళ్ళ? లేదు, మీ దగ్గర వచ్చిన బాధితులు అంతా కూడా ఫేక్ బాధితులు వాళ్ళు. మీరు సక్కని వాళ్ళు. ఇప్పుడు మీ మీద కేసు 3-4 కేసులు ఫైల్ అయ్యింది మీకు. అది 300 కేసులు పెట్టుకో, 300 కేసులు పెట్టుకో అని చెప్తున్నా. 300 పెట్టుకో అన్న. ఎందుకన్నా ఇది? దీన్ని మనం 300 కేసులు పెట్టుకో, తీన్మార్ మల్లన్న బెదిరిస్తున్నారా?
లేదన్నా మనం కూర్చొని మాట్లాడితే అయిపోతుంది కదా. 300 కేసులు పెట్టుకో, మినిస్టర్ ఉండని వాడు ఎవడైనా ఉండని, నేను వదిలిపెట్టను. దీని వెనక మినిస్టర్ ఉండడు నీకు, దీని తర్వాత ఏ మినిస్టర్ అయినా ఉండని భయ్. మినిస్టర్ ఏం మొగుల మీదకే నూసిపడ్డా, ప్రజల్లోంచి వచ్చినోడే మినిస్టర్ అయినా ఎవరైనా ప్రజల నుంచి వచ్చిన వాళ్ళే. అసలు ఏమి నీ ఉద్దేశం ఏంటి మరి? నువ్వు మల్లారెడ్డి సార్ను మాట్లాడతావు, కేసీఆర్ సార్ను మాట్లాడతావు, ఇప్పుడు మా లక్ష్మీకాంత్ సార్ను మాట్లాడతావు. ఎవరు మోసం చేసినా, ప్రజల్ని ఎవరు మోసం చేసినా ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటాం. దానికి ఇంకొక ఆప్షన్ లేదు. నువ్వేదో కొనడమో గినడమో అనుకుంటే అవన్నీ బంద్ చేసుకో, అవి తీన్మార మల్లన్న దగ్గర నడవవు. ఓకే, సాయంత్రము మనము తాజ్ బంజారాలో కూర్చున్నాము. ఇది తాజ్ బంజారా లేదు, బంజారా హిల్స్ లేదు. ఇంకొకసారి నాకు కాల్ చేసి నాతోని బేరాలు చేయాలని చూస్తే నీ మీద కేసు పెడతా. 5 కోట్లు ఆఫర్ ఇస్తున్నాము, ఇంకా నువ్వు దీన్ని కాదనుకుంటే 5 కోట్లు కాదు, 600 కోట్లు కాదు, 700 కోట్లు ఇచ్చుకో. పబ్లిక్ కి సేవ చేయమని చెప్పిన, పబ్లిక్ కి న్యాయం చేయమని చెప్పిన తీన్మార్ మల్లన్నకు ఒక్క రూపాయి అవసరం లేదు, గుర్తుపెట్టుకో. వీడు మాటినట్లేడు, వీడికి ఎట్లా సమాధానం చెప్పాలో అట్లా సమాధానం చెప్తున్నారు. చెప్పుకో, ఏం చెప్పుకుంటావు చెప్పుకో. నువ్వు ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడ బయలుదేరుతున్నావు? నేను క్యూ న్యూస్ ఆఫీస్ దగ్గర ఉన్నద్దా. సరే ఉండు, క్యూ న్యూస్ ఆఫీస్ దగ్గర ఉన్నా. సార్ హలో, హలో హలో సార్, క్యూ న్యూస్ ఆఫీస్ దగ్గర ఉండండి, రండి. క్యూ న్యూస్ ఆఫీస్ దగ్గరకి నేను ఎందుకు వస్తాం? మహా మీరు ఎక్కడ ఉన్నారంటే చెప్తున్నాను సార్. మీరు పరువు, మీ మీద పరువు నష్ట దావా కేసు వేస్తున్నాము, అర్థమైందా? క్యూ న్యూస్ మీద. ఓకే సార్. ఈ పరువు నష్టం కేసు, మీరు అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ ఫేక్ ఎంప్లాయీస్ అని మాకు తెలిసిపోయింది. హలో, ఆ క్యూ న్యూస్ లో పనిచేసే ఎంప్లాయీస్ అంతా ఫేక్ ఎంప్లాయీస్, అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఒక 4 గుండాలను వేసుకొని నువ్వు ఒక క్యూ న్యూస్ అని ఛానల్ పెట్టి నీ చరిత్ర అంతా ఇంకా నుంచి తీస్తాము చూడు. నీకు బూస్ట్ ఆగటం ప్రజల చేత నిన్ను బూస్ట్ ఆగటం చేపిస్తాం చూడు. నువ్వు తాతలు సమాధుల్లోంచి మళ్ళీ చూసుకో 15 రోజుల్లో నీ క్యూ న్యూస్ ఆఫీస్ క్లోజ్ చేపిచ్చి నీవు రోడ్డు మీద చెప్పుకూడు తినేలాగా చేయకపోతే లక్ష్మీకాంత్ శర్మ సార్ ఏందనేది ఆయన నోటి వాక్ ఏందనేది తెలుస్తా చూడు నీకు. నీవు ఇప్పుడు నీవు నవ్వినట్టు కాదు, నీ మీద పరువు నష్టం కేసు వేయబోతున్నావు. 10 కోట్లు కేసులు వేసుకో, ఇది ఆగదు. ఓకే, ప్రజల పక్షాన మేముంటే మమ్మల్ని బజార్కి ఇచ్చి మమ్మల్ని భ్రష్టు పట్టిస్తున్నావు నువ్వు. నీవు ఇంకా 1000 సార్లు ఫోన్ చేసినా సమాధానం ఇదే, క్యూ న్యూస్ 15 రోజుల్లో క్లోజ్ కాబోతుంది, రాసి పెట్టుకో. ఓకే, వెల్కమ్. క్యూ న్యూస్ ఛానల్ అనేది కనిపించదు, మల్లన్న కూడా కనిపించడు, వీళ్ళిద్దరు కనిపించరు. అంటే నేనేదో నిన్నేదేదో అటాక్ చేస్తామని కాదు, మేమేమి చేయము, న్యాయబద్ధంగా ప్రజల తరపునే పోరాడతాము. నీవు ఇది ఒక ఫేక్, నువ్వు ఇది ఒక కేవలం వాళ్ళని తిట్టుకుంటూ వీళ్ళని తిట్టుకుంటూ వాళ్ళని తిట్టుకుంటూ వీళ్ళని తిట్టుకుంటూ నీవు వెనక ఎంతెంత డబ్బులు నొక్కింది, ఎంతెంత డబ్బులు వెనక నొక్కుతుండేది మొత్తం నీ ప్లాన్స్ అన్ని తెలుసు. మా వాళ్ళ దగ్గర ఇప్పుడు మా వాళ్ళు ఒక 20-30 మందికి నీ నెంబర్లు కూడా ఫార్వర్డ్ చేశాను. మా వాళ్ళు ఇంకా కాల్స్ చేస్తూనే ఉంటారు, కేసులు కూడా పెడతారు. నీకు ఇప్పటి వరకు సరైన వాడు ఎవరు తగల్లా. ఓకే, నీకు ఇప్పటి వరకు సరే. నువ్వు ఉదయం అంతా పేపర్లు, 4 పేపర్లు ముందు పెట్టుకునేవి, బాటాల పోసెట్ అని ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని నువ్వు తిడుతున్నావు. ప్రజల చేత నిన్ను చెప్పుతో కొట్టించి మీ లక్ష్మీకాంత శర్మకు చెప్పు. లక్ష్మీకాంత శర్మకు మీ గురువు గారుగా మీ మా సార్ పేరు ఎత్తేదానికి కూడా నువ్వు అనర్హుడి. అదే, అందుకనే మేము చీటర్స్ పేరు ఎత్తాం వాస్తవానికి, కానీ ఇక తప్పని పరిస్థితిలో ఎత్తుతున్నాం. మేము చీటర్తో, నువ్వు చీటర్తో 15 రోజులు ఇంకొకసారి ఫోన్ చేసినవి అనుకో, నేను ఖచ్చితంగా ఫోన్ చేస్తానే ఉంటా నీకు. నీ ఫోన్ ఫలితం ఎట్లుంటుందో నువ్వు చూస్తావు. మా అనుచరులు కూడా నీకు ఫోన్లు చేస్తూనే ఉంటారు, 100 మంది నుంచి నీకు ఫోన్లు వస్తాయి. చూడు,
వెరీ గుడ్ 15 రోజుల్లో వెయిటెన్సీ మీకేం జరుగుతుంది.